ఉంటుంది. మీరు రాజశేఖర రెడ్డి పవర్లోకి రావడానికి కమ్యూనిస్టులు ఒక ఆయుధంగా పనిచేశారు. వాస్తవంగా ఆనాడు చంద్రబాబు నాయుడు తొక్కవతలు పడేశారు కమ్యూనిస్టులు కానీ వీళ్ళని. కమ్యూనిస్ట్ పార్టీలు తొక్కడం అనేది చంద్రబాబు చేసినంత స్ట్రాంగ్గా ఎవరు చేయలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అదే స్ట్రాంగ్గా చేశారు. ఆ తొక్కుతూ ఉండటం వల్ల అప్పుడే కదా కాల్పులు, బషీర్బాగ్ కాల్పులు అవన్నీ కూడా అప్పుడు జరిగిన ప్రతి ఉద్యమంలో కూడా కమ్యూనిస్టులకి చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత ఉండేది. బట్ వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉండేది కాదు. మంది బలం రాజశేఖర రెడ్డి, మేధస్సు కమ్యూనిస్టులది. ఈ పొత్తు 2014లో కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమికి కుదిరింది. 3 సంవత్సరాలు కలిసి పనిచేశారు, పర్ఫెక్ట్ కలిసి పనిచేశారు. దానివల్ల విజయం సాధ్యమైంది. వేగ్గా కాదు, వాళ్ళిద్దరి మధ్యన పొత్తు ఫ్రమ్ ద బిగినింగ్ కమ్యూనిస్టులు పుస్తకాలు రాస్తే రాజశేఖర రెడ్డి ఆవిష్కరించేవారు. ఆ బంధమే వాళ్ళకి ఎన్ని భారీగా వచ్చినాయి అప్పుడు సీట్లు, దాదాపు 30 దాకా కమ్యూనిస్టులుగా వచ్చినాయి కదా, అంత భారీగా గెలిచారు. అట్లాంటి ఒక సీన్ ఉండాలి ఇక్కడ. ఇక్కడ కలిసి ఉండటం అనేది ముందు నుంచి, ఇక్కడ ఇట్లా ఉడికి ఉడకని అన్నం లాగా ఉండకూడదు. ఇక్కడ ఇంకోటి ఆ వేగ్ అంటే పబ్లిక్ అందరు తీవ్ర వ్యతిరేకత ఉన్నారనేది ఈయన నమ్మకం. తీవ్ర వ్యతిరేకత ఉన్నారు, ఇవాళకి వాళ్ళు జగన్ దించేయాలనుకుంటున్నారు. అది నీకు స్థానిక ఎన్నికల్లో కనబడి తిరుపతిలో తేడా కనబడ్డప్పుడు దాంట్లో కొంచెం డెప్త్ గా చెక్ చేసుకోవాలి. కానీ చెప్పే వాళ్ళు ఏమంటున్నారు ఈయనకి, లేదండి అక్కడ మొత్తం అడ్డకోలుగా చేసేసాడు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టి చేసేసాడు. అదే నిజమైతే రేపు ఎలక్షన్లకైనా అవుతుందిగా, స్థానిక ఎన్నికలకు పోనీ ఆనాడు చెప్పారు. మొన్నటిసారి జరిగిన తిరుపతి నూను బద్దివేళ్ళు అట్లా కాదుగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలే కదా, రేపు వచ్చినా అదే అధికారులు ఉంటారు. కాబట్టి ఇక్కడ బేసిక్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన ఓటర్ ఎవడో అవతల ఓటర్ ఎవరు, మనం ఏ ఓటర్లను తెచ్చుకోవాలి. వ్యూహం ఎప్పుడు కూడా ఇప్పుడు జగన్ కి స్టార్టింగ్ 0 అండి, అంతే కదా. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు, వితౌట్ కాంగ్రెస్ దేర్ ఈజ్ 0 అనేటువంటి ఫీలింగ్ ఎవరికైనా అంతే, ఒక పెద్ద పార్టీ నుంచి. బట్ ఇవాళ కాంగ్రెస్ 0, జగన్ నెంబర్ 1. ఎట్లా? ఆ ఓటు బ్యాంక్ ని షిఫ్ట్ చేసుకున్నాడు. ఒక ఒక పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం తను షిఫ్ట్ చేసుకున్నాడు. తెలుగుదేశం ఓట్ బ్యాంక్ చంద్రబాబుతోనే ఉంది, తను కాబట్టి లోకేష్ వెంట ఉంటది. ఈయనకి ఇంకో ఓట్ బ్యాంక్ ఏంటి? అది అందులో నుంచి లాక్కు రావాలి, ఇందులో నుంచి లాక్కు రావాలి కదా.